మాది 10 సెంట్లు పోయింది అని. సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను, సర్వే ఎత్తుతాను, సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా, మా కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడదామని సర్వే వాళ్ళతో చెప్పినాను. నేను చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు నేను వస్తామమ్మా, నేను సర్వే ఎత్తిపిస్తామన్నాను. సర్వే ఎత్తి సర్వే చలానా కట్టి 14 రోజులైంది. సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము సర్వే ఎత్తిస్తాము. వాళ్ళు వీళ్ళు భూమి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీపీని పెట్టి మొత్తం రోడ్డు వేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు. ఈ విధంగా నేను ఒక్కతే నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేదు. ఏ సమస్య వచ్చినా నేను ఈ రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా, కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదుర్కొంది, నాకు నేను ఒంటరిదానైనాను కాబట్టి నాకు నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండారు. నేను నాకు న్యాయం చేయాలా అని చెప్పి మరి పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాను సార్. విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఇది ఇస్తూ ఉన్నాను సార్. ఇచ్చాను సార్. అమ్మ నేను ఎప్పుడుంది భూమి, నేను వచ్చి నీ పొలంలోకి చూస్తానమ్మా, నీ పొలం దగ్గర వచ్చి నేను చూసి నేను ఏదొకటి చెప్తాను అని చెప్పి సారు కూడా మాకు చెప్పినారు. మాకు సార్ మేము అది కోరేది, నేను ఎందుకు ఈ లెటర్ కూడా ఈ అర్జీ కూడా ఎందుకు ఇస్తా ఉండానంటే నాకు మా ఆయన లేరు, నాకు ఉండేదే ఒక కుమారుడు ఒక పాప, వాళ్ళు ఇద్దరు పెళ్ళయ్యి వాళ్ళు తనీగా ఉన్నారు, నాకు సపోర్ట్ అంటూ లేదు. దాని నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేని దానివల్ల, మా ఆయన లేని దానివల్ల నేను కలెక్టర్ గారికి నేను మొరపెట్టుకొని ఈ బాధ నేను చెప్పుకొని నాకు సపోర్ట్ చేయాలని నాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను సార్.